सेकंड ईयर फिजिक्स तरंग पाठ मैं क्लास क्लास गर्पड़े कंपनी मूस गर्पड़े कंपनी ने गोट अंटेटी गोटम सिलिंड्रिकल ट्यूब रुपना तरचि उठाने तरचन गोटम अटा कंपन रीत निष्पत्ति मूड मुसी अंटे मूसी रेरचुंडे मूसी रेरचुंडे मूसी अटूसी को नोड अस्पंदन नोड ऐरपड़ी मरी मुसी गोटे कंपन रीत पौर पुण्य निष्पत्ति निष्पत्ति मरी क्लास क्लास मनमे अगर अनुराधम अंटे सहज पौनपुण्यम बलात्मक पौनपुण्या सामन आ वस्तु गरिष्ठ कंपन परिधितो कंपिस्तुंदी गरिष्ठ कंपन परिधितो कंपिस्तुंदी अलागे बेगरगा ध्वनि इस्तुंदी इदि अनुराधम यॊक्क कॉन्सेप्ट सहज पौनपुण्यम अंटे एंटि ए वस्तुकैना సహజంగా పౌనపున్యం అనేది ఉంటుంది పౌనపున్యం అంటే ఏంటి ఒక సెకనుకు చేసే భ్రమణ సంఖ్య లేక డాల్నాల సంఖ్యని పౌనపున్యం అంటారు మనము పౌనపున్యం కాన్సెప్ట్ చెప్పుకోగానా ఎక్కువగా ప్రయోగశాలలో మనకి గుర్తు వచ్చే ఎక్విప్మెంట్ ఏంటంటే శృతి దండము దీన్ని శృతిదండం అంటాం దీన్ని మనము मोदिस्ते सहज पौनपुण्यम गरिष्ठ कंपन कंपन ध्वनि कंपिस्तुंदि अलागे मनकि बेगरगा ध्वनि विनिपिस्तुंदि अनुनादम कांसेप्ट लो मनकि एग्जांपल्स तीसुकुंटे एमंटायंटे एग्जांपल 1 वीधिलो बैंड मेलं मुरोगिनप्पुडु इंटिलो स्टील सामानलु
స్థితిలో స్టీలు సామాను కదులుతాయి. ఇది ఎగ్జాంపుల్. అంటే మనం చూస్తుంటాం వీటిలో మనం డబ్బు మోగిందనుకోండి, ఇంట్లో వస్తువులు కదులుతుంటాయి, కదలడానికి ఏదో కారణం అనుకుంటాం, కాదు అక్కడ అక్కడ పౌనఃపుణ్యంతో అక్కడ సౌండ్ వస్తే అదే పౌనఃపుణ్యం ఇంటి వస్తుంటే ఈ వస్తువు కదులుతుంది అనమాట. అలాగే ఇంటి పైకప్పు పై పైకప్పు నుంచి విమానం ప్రయాణిస్తే ఇంటి కిటికీలోని కిటికీలో తలుపులు కదులుతాయి. అంటే ఇంటి పైనుంచి విమానం వెళ్తుంది అనుకోండి, ఆ సౌండ్కి ఇంటిలో ఉండే ఆ కిటికీలు కదులుతుంది, కిటికీలో తలుపు కదలడం, కిటికీ కదులుతున్నట్టు అధిగమించడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే రెసిడెన్స్ అనమాట, రెసిడెన్స్ ఫ్రీక్వెన్సీ రెసిడెన్స్ అనమాట. ఇంకా మనకి టీవీ పిల్లల గ్రోమి అలాగే కొన్ని వాయిద్య పరికరాలు అనునాద ప్రక్రియ వల్ల పనిచేస్తాయి, అలాగే చాలా మంచి ఎగ్జాంపుల్ అండి, మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ సైనికుల్ని బ్రిడ్జి పైనుంచి కవాతు చేయొద్దు అంటారు, ఎందుకంటే కవాతు పౌనఃపుణ్యము బ్రిడ్జి పౌనఃపుణ్యము సమానమైతే బ్రిడ్జి కూలిపోతుంది. కవాతు అంటే మన దగ్గర మార్క్ ఫాస్ట్ చేస్తారు కదా సైడ్కి, ఇది కవాతు. ఈ కవాతులో ఒకేసారి అందరుకోవడము ఈ కార్ని పట్టడంలో ఏమవుతుంది సౌండ్ అనేది పడిపోతుంది, అంటే పౌనఃపుణ్యం ఉత్పత్తి అవుతుంది. ఇచ్చే పౌనఃపుణ్యము బ్రిడ్జి కూడా కొన్ని పౌనఃపుణ్యం ఉంటుంది, బ్రిడ్జి పౌనఃపుణ్యము కవాతు పౌనఃపుణ్యం సమానమైపోతే బ్రిడ్జి కూలిపోతుంది, అంతెందుకు మనము ఒక రాయిని పట్టాలనుకోండి, ఎరగొట్టాలనుకోండి, మనకి మన చేతితో కొట్టే ఆ దెబ్బకి రాయి ఎరగాలి అంటే ఆ దెబ్బ రాయి కొట్టే పౌనఃపుణ్యము మన చేతితో కొట్టేటప్పుడు పౌనఃపుణ్యం సమానమైతే రాయి ఉంటుంది చక్కెర ఉంటుంది ప్రతి వస్తువు నేర్పచ్చు, రెండు పౌనఃపుణ్యాలు సమానం కాకపోతే అక్కడ ఏమీ బ్రేక్ అవ్వదు, ఒక ఆయన అనేకలు బ్రేక్ చేస్తుంది. అంటే సైనికుల్ని బ్రిడ్జ్ పై నుంచి కవాత్ చేయగలరు, ఎందుకంటే కవాత పౌనఃపుణ్యము బ్రిడ్జ్ పౌనఃపుణ్యం సమానమైతే బ్రిడ్జ్ కూలిపోతుంది, అలాగే రేడియోలో సర్క్యూట్స్ని మనము ఫ్రీక్వెన్సీ డిస్టెన్స్ చేస్తాం, ఎల్సిఆర్ సర్క్యూట్స్ వస్తాయి, రేడియోలో సర్క్యూట్స్ని అనునాద ప్రక్రియ ఆధారంగా అందిస్తాం. ఏసారి అనునాద ప్రక్రియ ఆధారంగా నిర్మించినటువంటి మనము ఎల్సిఆర్ సర్క్యూట్ వాడతాం,
ఎల్సిఆర్ సర్క్యూట్ వాడేటప్పుడు ఆ సర్క్యూట్ అడ్జస్ట్మెంట్ అనేది మనకు ఫ్రీక్వెన్సీ ఇస్తుంది. ఆ ఫ్రీక్వెన్సీ అనేది మనకి రేడియో స్టేషన్ నుంచి వచ్చే రేడియో తరంగం యొక్క ఫ్రీక్వెన్సీకి సమానం అయితేనే అక్కడ మనకి ప్రసరణ జరుగుతుంది, తరంగాలు ప్రసరణ జరుగుతుంది. అంటే రేడియో రేడియో స్టేషన్ నుంచి విడుదలయ్యే రేడియో తరంగాల యొక్క ఫ్రీక్వెన్సీకి సమానంగా ఉండేటట్టుగా మనం రేడియో సర్క్యూట్ ని అదే ఫ్రీక్వెన్సీ రెసిస్టెన్స్ గా మనము సర్క్యూట్ ని అమర్చాలి. రేడియోనే కాదు, టీవీ అనే కాదు, మొబైల్ అనే కాదు, ఏదైనా లోపల సర్క్యూట్ మనం ఆ సిగ్నల్ క్యాప్ చేసే విధానంగా అమర్చాలి. అంటే ఆ పోతుంటే స్టేషన్ నుంచి ఉత్పత్తి కావాలన్న ఫ్రీక్వెన్సీ మన రిసీవింగ్ డివైస్ యొక్క ఫ్రీక్వెన్సీ సమానమైతేనే ఆ సిగ్నల్ రిసీవ్ చేసుకుంటుంది, లేకపోతే రిసీవ్ చేసుకోండి. ఇది అన్నాల ప్రక్రియ ఆధారంగా దీన్ని అడ్జస్టెన్స్ అనేది జరుగుతుంది అన్నమాట. ఇదే కాదు, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనము నేర్చుకోవచ్చు. ముఖ్యమైనది మాత్రమే నేను చెప్పుకున్నాను. అన్నారము అన్నారం అంటే సహజ పౌనఃపున్యము బలవంత పౌనఃపున్యానికి సమానమైతే గరిష్ట కంపన పరిమితితో ధ్వని అక్కడ ఉత్పాదన జరుగుతుంది. గరిష్ట కంపన పరిమితితో కనిపిస్తుంది, దగ్గరగా ధ్వని వినిపిస్తుంది. ఇది అన్నారు అన్నారు ఎగ్జాంపుల్స్. మరి నెక్స్ట్ కాన్సెప్ట్ డాప్లర్ ప్రభావం. డాప్లర్ ప్రభావము, డాప్లర్ ప్రభావం అంటే ఏమిటంటే ధ్వనిజనకము శ్రోత వీళ్ళ మధ్య ఉండే రిలేషన్. ధ్వనిజనకం అంటే ఎవరంటే ధ్వనిని ఉత్పత్తి చేసే జనకం. ధ్వనిని ఉత్పత్తి చేసే జనకాన్ని ధ్వనిజనకం అంటారు. ధ్వని ఎవరు ఉత్పత్తి చేస్తారు? ఒక స్కూటర్, ఒక కారు, ఒక రైలు బండి, ఒక విమానం, ఇవన్నీ ధ్వని జనకాలే. మనము ఈ బోర్డు మీద గట్టిగా చూసాం, ఇది కూడా ధ్వని జనకమే. ధ్వనిని ఉత్పత్తి చేసే ఏ వస్తువైనా ధ్వని జనకమే. శ్రోత ఎవరు? ఎవరైతే వింటున్నారో వారు శ్రోత, ఎవరైతే వింటున్నారో వారు శ్రోత. ధ్వని జనకము శ్రోత సాపేక్ష గమనంలో ఉండేటప్పుడు శ్రోత వినే పౌనఃపున్యంలో దృశ్యమైన మార్పుని డాప్లర్ ప్రభావం అంటారు. శ్రోత వినే పౌనఃపున్యంలో దృశ్య మార్పుని మనము ఏమంటామంటే డాప్లర్ ప్రభావము అంటారు. ఉదాహరణ తీసుకుందామండి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ధ్వని జనకం ఉంది, ఇది సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మనం ఇది సౌండ్ ప్రొడ్యూసర్, ధ్వని జనకం సోర్స్. ఇక్కడ ఎక్కడో ఒక వ్యక్తి ఉన్నాడు అబ్జర్వర్, సోర్స్ అబ్జర్వర్. వీళ్ళిద్దరి మధ్య ఇక్కడ ఎంత ఎదురు స్థిరంగా ఉన్నారనుకోండి, ఇక్కడ ఎదురు స్థిరంగా ఉంటే ఎంత పౌనఃపున్యంతో ధ్వని ఇక్కడ ఉత్పత్తి కాబడుతుందో అదే పౌనఃపున్యంతో అబ్జర్వర్ ఇక్కడ వింటారు, అదే పౌనఃపున్యంతో అబ్జర్వర్ ఇక్కడ ధ్వని వింటారు. అలా కాకుండా అబ్జర్వర్ సోర్స్ దగ్గరగా వచ్చేటప్పుడు కానీ అబ్జర్వర్ సోర్స్కి దూరంగా వెళ్ళేటప్పుడు కానీ, అంటే ధ్వని జనకానికి దగ్గరగా వచ్చినప్పుడు కానీ ధ్వని జనకం నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు కానీ వినే పౌనఃపున్యంలో మార్పు అనేది వస్తుంది. దీన్ని దృశ్య పౌనఃపున్యం అంటాం. ఆ పౌనఃపున్యంలో మార్పునే దృశ్య పౌనఃపున్యం అంటాం.
దృశ్య పౌరుల్యంలో మార్పునే డాక్టర్ ప్రభావం అంటాం. అంటే ఎగ్జామ్ ఇంకా సింపుల్ గా ఏం చెప్పాలంటే, రైలు మనం రైల్వే స్టేషన్ లో నిలబడున్నాం, రైలు బండి ఎక్కడో ఉంది, అప్పుడు మనం వినే పౌరుల్యం మన చెప్పు చేయ తరంగా శక్తి తక్కువగా ఉంటుంది. మనము నిశ్చలంగా రైల్వే స్టేషన్ లోనే నిలబడున్నాం, ట్రైన్ మన దగ్గరగా వస్తుంది, ట్రైన్ మన దగ్గరగా వస్తున్నప్పుడు మనం వినే పౌనఃపున్యంలో పెరుగుతుంది తరంగా, ఒక సెకండ్ వినే తరంగా సంఖ్య పెరుగుతుంది. ఎక్కువ పౌనఃపున్యంతో మనం వింటాం. అదే రైలు బండి మన నుంచి దూరంగా వెళ్ళిపోతుంది, వినే పౌనఃపున్యం సంఖ్య తగ్గిపోతుంది, వినే పౌనఃపున్యము తగ్గిపోతుంది. దగ్గరకు వస్తున్నప్పుడు పెరుగుతూ ఉంటుంది, మన నుంచి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు తగ్గుతూ ఉంటుంది. ఇదే డాక్టర్ ప్రభావము. డాక్టర్ అనే శాస్త్రవేత్త మొట్టమొదట దీన్ని కాంతికి, కాంతి యొక్క తీవ్రత కోసం చెప్పాడు. అంటే ఏదైనా ఒక లైటింగ్ ఉంది, లైటింగ్ దగ్గరగా వెళ్తున్నప్పుడు ఎక్కువ లైటింగ్ కనిపిస్తుంది, లైటింగ్ నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు అదే లైటింగ్ తక్కువగా కనిపిస్తుంది. దానికే ఇక్కడ సౌండ్ కూడా అప్లై చేశాడు. ధ్వనిజనకంకి దగ్గరగా వెళ్తుంటే ఎక్కువ ధ్వని మనం వినొచ్చు, ధ్వనిజనకం నుంచి దూరంగా వెళ్తుంటే మనం తక్కువ ధ్వని వినవచ్చు. ఇది డాక్టర్ ప్రభావం. డాక్టర్ ప్రభావం యొక్క అనువర్తనాలు ఏంటి? కొన్ని అనువర్తనాలు మనం చెప్తున్నాం. అనువర్తనం అంటే అప్లికేషన్స్. ఎక్కడ ఉపయోగిస్తున్నాము? విమానాల యొక్క రాకపోకలను తెలుసుకోవడానికి, లేక నిర్ధారణ చేయడానికి డాక్టర్ ప్రభావం ఉపయోగిస్తాము. విమానము రాకపోకల్ని నిర్ధారించడం, విమానాలు రాకపోకలను తెలుసుకోవడానికి, నిర్ధారణ చేసుకోవడానికి మనకి డాక్టర్ ప్రభావము ఉపయోగపడుతుంది. ఇంకెక్కడ ఉపయోగిస్తాం డాక్టర్ ప్రభావాన్ని? తల్లి గర్భంలో ఉంటే పిండము కదలికలను గుర్తించడానికి డాక్టర్ ప్రభావం ఉపయోగపడుతుంది. తల్లి గర్భంలో ఉంటే పిండము కదలికలను గుర్తించడానికి డాక్టర్ ప్రభావాన్ని ఉపయోగిస్తాము. తల్లి గర్భంలో ఉన్న పిండము కదలికలు తెలుసుకోవడానికి డాక్టర్ ప్రభావము ఉపయోగిస్తాము. అంటే మనకి 5 నెల 6 నెల వచ్చేటప్పటికి లోపల నిర్మితమైన పిండము యొక్క ఆకృతి మారుతుంది, దానికి కదలిక మారుతుంది. మనకి డాక్టర్స్ తల్లి గర్భం మీద, అంటే ఈ పొత్తు మీద కొంత మిషనరీస్ నుంచి, ఆ మిషనరీస్ ద్వారా లోపల ఉండే గర్భంతో లోపల ఉండే పిండం కదలికల్ని మనకి స్క్రీన్ మీద చూపిస్తారు. ఆ స్క్రీన్ మీద ఎలా కదులుతుందో తెలుసుకోవడానికి మనకు డాక్టర్ ప్రభావంతో కమ్యూనికేషన్ అక్కడ యూజ్ చేస్తారు. అలాగే ఎకోకార్డియోగ్రామ్ అనే కాన్సెప్ట్ లో కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఎకోకార్డియోగ్రామ్ అంటే తల్లి గర్భంలో ఉండే పిండం యొక్క హార్ట్ బీట్, తల్లి గర్భంలో ఉండే పిండం యొక్క హార్ట్ బీట్, ఊంపు అంటాం దానిలో, లోపల ఉండే బేబీని ఊంపు, డబ్ల్యూఓఎంబీ ఊంపు అంటాము. ఆ ఊము తాలూక హార్ట్ బీట్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి డాక్టర్ అక్కడిని ఉపయోగిస్తారు. అలాగే అల్ట్రాస్కాన్ కూడా వాడతారు, ఇక్కడ అల్ట్రాస్కాన్ వాడతారు. అల్ట్రాస్కాన్తో పాటుగా మనకి డాక్టర్ అక్కడికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకెక్కడ ఉపయోగిస్తారంటే శని వలయాల గురించి తెలుసుకోవడానికి, సాటర్న్ రింగ్స్, శని వలయాల గురించి తెలుసుకోవడం, శని వలయాల గురించి తెలుసుకుంటు. శని వలయాలు, సాటర్న్ రింగ్స్ అంటే విశ్వంలో ఉండే
గ్రహాల నమూనా కదలికలు అనేవి ఎలా కదులుతున్నాయని చెప్పడం కోసము ఈ డాక్టర్ ప్రభావం మనకి ఉపయోగపడుతుంది. విశ్వాంతరాలంలో ఉండే సెలిస్టికల్ బాడీస్ యొక్క మూమెంట్స్ ని మనం డాక్టర్ ప్రభావం ద్వారా తెలుసుకోవచ్చు. ఇది డాక్టర్ ప్రభావం యొక్క అనువర్తనం. మరి డాక్టర్ ప్రభావం ఎప్పుడు మనకి అప్లికబుల్ అవుతుంది? గాలిలో తుడి వేగం కంటే తక్కువ వేగంతో వస్తువు కదిలినప్పుడు మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఎక్కువ వేగంతో కదిలితే అప్లికబుల్ మనము చేయగలం, అప్లికబుల్ మనము నిర్ధారణ చేయగలం. ఈరోజు కాన్సెప్ట్ క్లాస్ లో మేజర్గా ఉండే కాన్సెప్ట్ అనునాదము డాక్టర్. అనునాదం అంటే ఏమిటి? సహజ పౌనఃపుణ్యము బలాత్మక పౌనఃపుణ్యానికి సమానమైన ఊయల వాడు. ఊయల్ని మనము ఒక చిన్న అబ్బాయిని ఊయల్లో ఉంచి మనం ఊయల్ని చూసాం నెట్టామనుకోండి, ఇలా నెట్టితే ఊయల ఇలాగా ఇలా కదులుతుంది. ఎప్పుడు గరిష్టంగా ప్రబంధం చేరుతుంది? దానికి ఉండే పౌనఃపుణ్యము మనం ఎక్కడపై చేసే పౌనఃపుణ్యం రెండు సమానమైన అనుకోండి, అది గరిష్ట కంపరబంధతికి చేరుతుంది. గరిష్ట కంపరబంధతికి చేరుతుంది అనమాట. అది కూడా ఎగ్జాంపుల్ రాయలేదు. అలాగే అన్నారం కాన్సెప్ట్ లో మనము వీధిలో వేడి మొగినప్పుడు ఇంట్లో వస్తువులు కదలడం ఒకటి ఉపయోగం అండి. అంటే తెలుసుకున్నది కదలడానికి గల కారణం అన్నారం. అంటే మేజర్గా మనకి ఎందుకు ఉపయోగం ఉండేదంటే సైనికుల్ని బ్రిడ్జ్ మీద కవాత చేయండి అంటారు. ఏ బ్రిడ్జ్ వచ్చినా సైనికులు నడుచుకుని అనమాట. మనకి ఒకప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఫారిన్ కంట్రీలో ఒక బ్రిడ్జ్ కూలిపోయింది అనమాట. సైనికులు కవాత చేసుకుంటూ వెళ్తుంటే మనకి బ్రిడ్జ్ కూలిపోవడం అని జరిగింది. అప్పుడు వాళ్ళు గుర్తించారు కవాత పౌనఃపుణ్యము బ్రిడ్జ్ పౌనఃపుణ్యం సమానం అవ్వడం వల్లే కూలిపోయిందని గుర్తించడం వల్ల అనునాద ప్రక్రియ కారణమైన కారణంగా గుర్తించారు. అప్పటి నుంచి సైనికులకు పిచ్చుల మీద కవాత చేయొద్దని ఒక జీవోని జారీ చేయడం అనేది జరిగింది. అలాగే ఎక్కువగా మనకి టెక్నాలజీ సిస్టమ్ ఉపయోగిస్తే రేడియో రిసీవర్స్ లో కానీ మొబైల్ రిసీవర్స్ లో కానీ రిసీవర్స్ లో అంటే రిసీవర్స్ యాంటీనాస్ అన్నింటిలో కూడా ఈ సర్క్యూట్ సిస్టమ్ ని మనకి అక్కడి నుంచి వచ్చే ఛానల్ మనకి ఉత్పత్తి అయిన తరంగం యొక్క పౌనఃపుణ్యము ఇక్కడ రిసీవ్ చేసుకునేటప్పుడు దీని పౌనఃపుణ్యానికి సమానంగా ఉండేటట్టుగా ఆ రిసీవింగ్ సర్క్యూట్ ని ఎడిస్టిబుల్ చేస్తారు. ఇది మేజర్గా అనునాద ప్రక్రియ మంచి ఎగ్జాంపుల్. మరి ఇది అన్నాడు నెక్స్ట్ కాన్సెప్ట్ డాక్టర్ ప్రభావం. డాక్టర్ ప్రభావం అంటే ధ్వజనము శ్రోత సాపేక్ష గమనంలో ఉండేటప్పుడు శ్రోత వినే దృశ్య పౌనఃపుణ్యంలోని మార్పునే మనము డాక్టర్ ప్రభావం అంటాము. డాక్టర్ ప్రభావం అంటాము అంటే మనం వినే సౌండ్ వినే ఫ్రీక్వెన్సీ దీనిలో మార్పు అనేది ధ్వజనము శ్రోత స్థిరంగా ఉండేటప్పుడు స్థిరమైన పౌనఃపుణ్యంతో వింటాడు. ధ్వజనము కదిలినా శ్రోత కదిలినా ఎదురు కదులుతున్నా శ్రోత వినే పౌనఃపుణ్యంలో మార్పు అనేది వస్తుంది. ఫిక్స్డ్ అనమాట. ఇప్పుడు నేను డయాస్ మీద నిలబడి పాఠం చెప్పేటప్పుడు మీరందరూ క్లాస్లో కూర్చొని హెచ్చరంగా ఉండేటప్పుడు చక్కగా వినే పౌనఃపుణ్యంలో మార్పు ఏమీ ఉండదు. నేను డయాస్ నుంచి మీ ముందుకు వస్తున్నప్పుడు కానీ దూరంగా పోతూ ఉన్నప్పుడు కానీ మీరు వినే పౌనఃపుణ్యంలో మార్పు అనేది వస్తుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే అనువర్తనాలు. అనువర్తనాల్లో విమానం రాకపోకంటే మనకి లాంచింగ్ అనంతరికి ఈ విమానాశ్రయంలో విమానం ల్యాండింగ్ అయ్యేటప్పుడు అక్కడ ఈ డాక్టర్ ప్రభావం యొక్క కాన్సెప్ట్ ని ఉపయోగిస్తారు. అలాగే తల్లి గర్భంలో ఉండే పిండం యొక్క హార్ట్ బీట్ ని తెలుసుకోవడానికి మేజర్గా మనకి సైన్స్ లో బెస్ట్ అప్లికేషన్. Nowadays, they use much more times. ఎక్కువ సార్లు ఎక్కువ మంది ఉపయోగిస్తున్న
అప్లికేషన్ ఎకోకార్డియోగ్రామ్ హార్ట్ బీట్ ని తెలుసుకోవడం కోసం. ఓకేనండి, నెక్స్ట్ కాన్సెప్ట్ లో మనము మిగతా ధ్వని తరంగం యొక్క అవధులు లక్షణాలు మిగతా ఏదైనా కాన్సెప్ట్ మనకి ఉంటే చెప్పుకుంటామండి. ప్రతిదీ కూడా నోట్స్ రాసుకోండి పిల్లలు, ఏమైనా డౌట్ వస్తే అడగండి. ఓకేనా, చదవడం మానవు, చదువుతుండండి, ప్రిపేర్ అవుతుండండి, నోట్స్ రాస్తుండండి, చదువుతుండండి, చదువుతూ ఓకే. థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.